ఏపీలో వైసీపీ సర్కార్ ప్రారంభించిన రేషన్ వాహనాలను ఎన్నికల నేపథ్యంలో వాడుకునే విషయంలో ప్రభుత్వానికి భారీ ఊరట తగ్గింది. గతంలో ఎస్సీసీ విధించిన ఆంక్షలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ప్రభుత్వానికి ఊరట లభించింది. దీంతో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ రేషన్ వాహనాలను తిప్పుకునే అవకాశం దొరికింది. ఏపీలో స్థానిక సంస్థలు జరుగుతున్న వేళ వైసీపీ సర్కార్ ప్రారంభించిన రేషన్ పంపిణీ వాహనాలపై ఎస్సీసీ నిమ్మగడ్డ ఆంక్షలు విధించారు. సీఎం జగన్ ఫోటోతో ఉన్న వాహనాలను తిప్పడం ద్వారా వైసీపీకి అనుచిత లబ్ధి చేకూరుతుందని విపక్షాల నుంచి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. విచారణ జరుగుతున్న తరుణంలో ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. రేషన్ వాహనాలు రంగు మార్చి తిప్పుకునేందుకు అభ్యంతరం లేదని తొలుత చెప్పిన ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ తరపు న్యాయవాదులు ఆ తర్వాత తమ నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకునేందుకు అంగీకరించారు. దీంతో హైకోర్టు పిటిషన్ ను డిస్పోజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో స్థానిక ఎన్నికల వేళ ఈ నిర్ణయం ప్రభుత్వానికి భారీ ఊరటగా మారింది. ప్రభుత్వం ఇంటింటికి రేషన్ వాహనాల ద్వారా పంపిణీ చేస్తున్న అంశాన్ని ఓటర్లలోకి తీసుకువెళ్లే అవకాశం దక్కింది.